గత ఎన్నికల్లో ఇచ్చిన నవరత్నాల హామీలను 100కి 100% నెరవేర్చి రికార్డు సెట్ చేసిన సీఎం జగన్ వచ్చే ఎన్నికలకు జనం మెచ్చే మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నారు. వైనాట్ 175 నినాదంతో 2024 విక్టరీకి మరికొన్ని పథకాలను మేనిఫెస్టోలో చేర్చనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటున్న సీఎం జగన్ మేనిఫెస్టో వ్యూహం ఎలా ఉండబోతుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మేనిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని ఏపీ సీఎం జగన్ నిర్వచనమిచ్చారు. చేసేవే చెప్పాలి, చెప్పామంటే అమలు చేసి తీరాలి అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. మేనిఫెస్టోకు 5 ఏళ్లు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. దాదాపు 99% అమలు చేశామని చెబుతున్న జగన్ వచ్చే ఎన్నికలకు కొత్త మేనిఫెస్టోను సిద్ధం చేశారు. 2019 ఎన్నికల ముందు కేవలం 2 పేజీలతోనే వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. నవరత్నాలతో పాటు పాదయాత్రలో ఇచ్చిన హామీలను పొందుపరిచారు. అధికారంలోకి వచ్చిన తరువాత వాటి అమలుపైనే దృష్టి పెట్టారు జగన్. ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే అన్ని కార్యాలయాల్లో మేనిఫెస్టో కనిపించేలా పోస్టర్లు వేశారు. మేనిఫెస్టోలోని అన్ని అంశాలను అమలు చేశారు. మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు వంటివి కుదరలేదనే అభిప్రాయముంది. మద్యం షాపులు తగ్గించి రేట్లు పెంచడం, సిపిఎస్ కి బదులు జిపిఎస్ ను తీసుకురావడం వంటివి చేశారు. అందుకే 99% అమలు చేశామని చెబుతున్నారు జగన్. ఈసారి తీసుకురాబోయే మేనిఫెస్టో ప్రజలకు మరింత మేలు జరిగేలా ఉంటుందని జగన్ తెలిపారు. ఇప్పటికే మేనిఫెస్టో కసరత్తు పూర్తి చేశారు. ఇప్పుడున్న నవరత్నాలతో పాటు మరికొన్ని చేర్చినట్లు తెలుస్తోంది. కొన్ని పథకాలకు ఆర్థిక సహాయాన్ని పెంచినట్లు సమాచారం. వృద్ధులు, వికలాంగుల పింఛన్ 3,000 నుంచి 4,000కు పెంచుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. మహిళలు, యువత, రైతులకు మంచి జరిగేలా అన్ని అంశాలు తీసుకువస్తున్నట్లు చెబుతున్నారు. టీడీపీ సూపర్ 6 పేరుతో పథకాలను ప్రకటించడంతో పాటు జనసేన, బీజేపీతో కలిసి ఉమ్మడి మేనిఫెస్టో తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే అందుకు దీటుగా వైసీపీ మేనిఫెస్టో తీసుకొస్తోందని చర్చ జరుగుతోంది.